రాజకీయాల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, కాకపోతే ప్రజల మనసులో ఏముందో ఎవ్వరూ కనిపెట్టలేరు. వారు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పలేం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడే పార్టీలకు విజయం దక్కుతుంది. కానీ రాజకీయాల్లో అతిగా ఊహించుకుంటే దెబ్బ పడిపోతుంది. ముందే ప్రజా మద్దతు తమకే ఉందని భ్రమల్లో ఉంటే రాజకీయంగా ఎదురు దెబ్బలే తగులుతాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్, ఈసారైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, తొలిసారి అధికారంలోకి రావాలని బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రజల మద్దతు తమకుందంటే తమకుందని మూడు పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. తమకు అధికారం వస్తుందంటే తమకొస్తుందని వాదించుకుంటున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు పూర్తిగా ఎవరి పక్షాన ఉన్నట్లు కనిపించటం లేదు. వారు ఎవరి వైపు ఉన్నారో క్లారిటీ లేదు. కానీ తమ వైపు ఉన్నారంటే తమ వైపు ఉన్నారని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. ఇదే క్రమంలో వచ్చే ఏడాది జులైలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. సరిగ్గా 365 రోజుల తర్వాత సోనియాగాంధీ సూచించిన వ్యక్తిని పల్లకిలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామని, తన లక్కీ నంబర్ 9 అని, అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రజలు కోరుతున్నారని రేవంత్ అన్నారు. అయితే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో చెప్పలేం. అంతకంటే ప్రజలు ఎవరి వైపున్నారో తెలీదు. 99 సీట్లు ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు తప్పులేదు, కానీ ఉన్నవే 119 సీట్లు. అందులో 99 సీట్లు అనేది అత్యాశ అవుతుంది. కాబట్టి రేవంత్ కలలు నిజమయ్యే అవకాశాలు ఏమాత్రం కనబడడం లేదని చెప్పొచ్చు.